హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఈరోజు గణేష్ గడ్డ టెంపుల్కి వచ్చాను. వినాయకుడి టెంపుల్ చాలా ఫేమస్, చూసేయండి మీరు కూడా. ఈ గణేష్ గడ్డ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్, చాలా నమ్ముతారు ఇక్కడ వినాయకుని. నేనైతే చాలా చాలా నమ్ముతాను. నాకు ఇక్కడ ఏది అనుకున్నా అది జరిగిపోయాయి. చాలా చాలా ఇష్టం నాకు వినాయకుడు అంటే. స్పెషల్గా ఈ గణేష్ గడ్డ వినాయకుడు అంటే బాగా బాగా నమ్మకం. ఇంకా ఇది వచ్చేసి మనకి సంగారెడ్డి పటాన్చేరు టు సంగారెడ్డి వెళ్ళే దారిలో ఉంటుంది. పటాన్చేరు మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ అన్నమాట. ఈ వినాయకుడు వచ్చేసి మనకి స్వయంభూగా వెలిసిండని చెప్తారు. ఇక్కడ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ డైలీ అన్నదానం జరుగుతుంది, నిత్య అన్నదానం ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం టైంలో. ఫస్ట్ చిన్నగా ఉండింది టెంపుల్, ఓన్లీ టెంపుల్ ఉన్నప్పుడు వచ్చాను నేను. రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడ. ఇక్కడ మనకి బోర్డులో కనిపిస్తుంది కదా మూలమంత్రం అని చెప్పేసి, మనం వినాయకుడికి ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఈ మూలమంత్రాన్ని చెప్పించాలి అని చెప్పి చెప్తారు. ఇక్కడ మైక్లో కూడా చెప్తూ ఉంటారు పంతులు గారు. ఓం గం గణాధిపతయే నమః అని చెప్పేసి మూలమంత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలంట. నేనైతే ఇంట్లో కూడా ఈ మంత్రాన్ని చదువుతాను పూజ చేసేప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళేప్పుడు కానీ. ఇక్కడ బోర్డులో మనకి మంత్లీ ఒకసారి పౌర్ణమి తర్వాత సంకష్ట చతుర్థి వస్తుంది, ఆ రోజులు ఈ బోర్డులో మెన్షన్ చేశారు. మంగళవారం వస్తే మరీ పవర్ఫుల్ అన్నమాట, చాలా మంచిది మంగళవారం సంకష్ట చతుర్థి వస్తే ఇలా పూజ చేసుకోవడానికని. ఇక్కడ ఆ సంకష్ట చతుర్థి అప్పుడు నైట్లో పూజలు జరుగుతాయి, నైట్ అన్నదానం ఉంటుంది. మామూలుగా అయితే రెగ్యులర్గా డైలీ మధ్యాహ్నంలో ఉంటుంది అన్నదానము. ఈ సంకష్ట చతుర్థి రోజు అయితే హోమం జరుగుతుంది. అసలు ప్లేస్ ఉండదు కూర్చోవడానికి కూడా, చాలా రష్ ఉంటుంది. చాలా ఫేమస్ అసలు ఈ గణేష్ గడ్డ వచ్చేసి సంకష్ట చతుర్థి పూజలకి చాలా ఫేమస్ ఇది. నేనైతే ఒక 4-5 times వచ్చాను. అలా వినాయకుడిని చూసేయండి, సింధూర అలంకరణతో ఉంటాడు ఇక్కడ గణేష్ మహారాజు. ఇక్కడైతే మనకి ఫోటో తీయనిచ్చారు, ఏమనలేదు. ఇది వచ్చేసి శివాలయము. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. నేను ప్రదక్షిణాలు చేస్తూ వీడియో తీస్తున్నాను. ఇది మీకు తెలుసా, ప్రదక్షిణాలు చాలా స్లోగా చేయాలంట, అసలు ఫాస్ట్గా చేయొద్దంట, టైం లేదని. తిరగకపోయినా పర్వాలేదు కానీ ఫాస్ట్గా అయితే అస్సలు చేయొద్దు. ఎంత స్లోగా చేస్తే అంత మంచిదంట. ఎంత స్లోగా అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9th month ఎంత మెల్లిగా నడుస్తాం, ఎంత స్లోగా తిరుగుతాం, అలా చేయాలంట ప్రదక్షిణాలు. ఎక్కడ విన్నాను ఐడియా లేదు. నేను అది విన్నప్పటి నుంచి అయితే మరీ ఫాస్ట్గా ప్రదక్షిణాలు చేయట్లేదు, కొంచెం స్లోగా చేస్తాను. కొబ్బరికాయ కొట్టు స్థలం అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి నవగ్రహాలు, ఇది రీసెంట్గా కట్టారు. నవగ్రహాల చుట్టూ కూడా తిరిగాం మేము. ఈ వింటర్లో తొందరగా చీకటి అయిపోతుంది కదా, అప్పుడే చీకటి అయిపోయింది తొందరగా. మేము వచ్చేసి 6 o'clock వచ్చాము, ప్రదక్షిణాలు చేసేసరికి ఇంకా చీకటి అయిపోయింది. మీకు టెంపుల్ అంతా చూపిస్తున్నాను నేను. ఇది వెనకాల అన్నమాట, గుడి వెనకాల. ఇక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ అన్నదానంకి వండుతారన్నమాట. అన్నదానం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ టేబుల్స్ వేసారు కదా, ఫస్ట్ అయితే ఇలా కింద కూర్చోబెట్టేసి పెట్టేవాళ్ళు అన్నదానము, ఇప్పుడైతే మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. సంకష్ట చతుర్థి రోజే నేను ఇక్కడ 2-3 times తిన్నాను, చాలా చాలా బాగుంటుంది. అసలు దేవుడి దగ్గర తినడం అంటే ఇంకా ఇష్టం కదా, అలా చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి దేవుడి దగ్గర తిన్నప్పుడు. ఇవి ఆఫీస్ రూమ్స్, పంతులు వాళ్ళు ఉండడానికి అన్నమాట. ఇక్కడ అన్నదానం చేయించడానికి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి సండే ఇంకా ట్యూస్డే 11 weeks 108 ప్రదక్షిణాలు చేస్తే మనం ఏ కోరిక అనుకుంటామో అది నెరవేరుతుందంట. చాలామంది వస్తారు ఇక్కడ, నేను కూడా 108 2 times తిరిగాను ఇక్కడ. సేపు కూర్చొని ఇంకా బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాము. వెళ్ళే ముందు మళ్ళొకసారి దేవుణ్ణి మొక్కొద్దామని వెళ్ళాను. మామూలుగా ప్రదక్షిణాలు 5 చేస్తారు కదా, ఇక్కడైతే 11 చేయాలి. మేము ఎప్పుడు వచ్చినా 11 చేస్తామన్నమాట. మా ధీరన్కి అయితే గణేశుడు అంటే ఎంత ఇష్టమో, అసలు మమ్మీ నాకు ఇష్టం కదా గణేశుడు అని చెప్పేసి ఇంకా డ్రాయింగ్ కూడా నేర్చుకున్నాడు వాడు. ఖాళీ పేపర్ దొరికితే చాలు ఇంకా గణేశుడిని డ్రా చేస్తూ ఉంటాడు. ఓకే అండి, చీకటి అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా వెళ్దామని బయటికి వచ్చాము. ఇక్కడ వెహికల్కి పూజ చేస్తున్నారు పంతులు గారు, చాలా ఫేమస్ అని చెప్పాను కదా, ఇలా పూజలు కూడా బాగా చేస్తారు ఇక్కడ. ఓకే అండి, గణేష్ గడ్డను చూసేసారు కదా, నాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ చూసారా ఎన్ని గోమాతలు ఉన్నాయో.